ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ మూవీతోనే తన యాక్టింగ్తో ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ ఢిల్లీ ముద్దుకుమ. ఆ తర్వాత వరుస ప్రాజెక్టులతో తెలుగు సినిమాలో బిజీ అయిపోయింది. తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుకుంది రకుల్ ప్రీత్. కెరియర్ ఆరంభంలోనే అద్భుతమైన సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపుల్లో రుచి చూసింది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలకు కాస్త గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ బాట పట్టింది. చివరిగా తెలుగులో కొండపొల మూవీలో నటించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. పెళ్లైన బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా ఇండియన్ 2 మూవీలో నటించింది. ప్రస్తుతం హిందీలో అజయ్ దేవగన్ తో దేదే పార్దే 2 మూవీలో నటించనుంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే రకుల్ తరచూ ట్రోలింగ్ ను ఫేస్ చేస్తూ ఉంది. హెవీగా జిమ్ చేసి సన్నబడినప్పుడు ట్రోల్స్ చేశారు. తర్వాత రకుల్ పోస్ట్ చేసిన ఫోటోషూట్ పైన ట్రోల్స్ వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ పై ట్రోలింగ్ జరుగుతోంది. అదేంటి అంటే దీపావళి పండుగ ఫైర్ క్రాకర్స్ గురించి చేసిన కామెంట్స్ పలువురు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు రకుల్ బదులిస్తూ దీపావళికి అంతా ఫైర్ క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు, చిన్నప్పుడు దీపావళి పండుగ సమయంలో మా పప్ప అంటే నాన్న 500 రూపాయల నోట్ ఇచ్చాడు, అప్పుడు 500 ఎందుకు ఇస్తున్నారు అని అడిగాను. ఈ డబ్బుతోనే కదా నువ్వు ఫైర్ క్రాకర్స్ కొని కాలుస్తావు, దాంతో ఎంత కాలుష్యమో తెలుసా అని అన్నారు. అదే డబ్బును అవసరం ఉన్న పేదవారికి ఇవ్వొచ్చని, లేకపోతే చాక్లెట్స్ ఇంకేమైనా కొని ఇవ్వొచ్చని చెప్పారు. ఆయన చెప్పింది నిజమేనని అనిపించిందని, అప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ బాణసంచ కాల్చలేదు అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓ యూజర్ ఖరీదైన బట్టలు ఎందుకు కట్టుకున్నారు, అదే డబ్బును పేదలకు దానం చేస్తారా అని ఒకరు ప్రశ్నించారు. మరొకరు చికెన్ తినే సమయంలో నోట్లు కూడా తింటారా, మరో యూజర్ కామెంట్ చేశాడు. దేవుడికి ధన్యవాదాలు, నా తల్లిదండ్రులు ఇలా కాదు నా బాల్యాన్ని ఎంజాయ్ చేసేందుకు అనుమతించారు, మంచి చెడులకు మధ్య తేడాను కూడా నేర్పించారని మరో నెటిజన్ అంటూ స్పందించాడు. అంతే మరి, సొసైటీలో ఉన్నప్పుడు ప్రజలు ఆచరించే సంప్రదాయాలు పండుగల గురించి తక్కువగా చేసి మాట్లాడితే అందుకు తగిన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏడాదికి ఒకసారి చేసుకునే పండుగ గురించి పొల్యూషన్ అని మాట్లాడితే ప్రతిరోజు కారులు తిరిగే మీ వల్ల ఎంత కాలుష్యం వస్తుంది అనే ప్రశ్నలు ఎదురవుతాయి. కనుక సున్నితమైన అంశాల పట్ల మరింత సున్నితంగా వ్యవహరించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సో రకుల్ బీ కూల్. పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.